కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని వాస్తవంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నటువంటి ప్రతిపాదన చంద్రబాబు గారి హయాంలోనే ప్రారంభమైంది. అయితే అప్పుడు భూసేకరణ వాళ్ళు భారీ ఎత్తున భూసమీకరణ అడగటం, దానివలన భూసేకరణ అడగటం దానివలన ఆగిపోయింది. ఈలోపు కేంద్రంతో లడాయితో ఆగిపోయింది, అది ఎక్కడిదక్కడ నిలిచిపోయింది, ఆ వివాదం అట్లాగే ఉండిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన సీరియస్గా దాని మీద ఎఫర్ట్లు పెడితే అందులో ఆ భూసేకరణకు సంబంధించి వచ్చినటువంటి కేసులు ఇవన్నీ పరిష్కరించి ముందుకు వెళ్తే మూడేళ్లు పట్టింది అది సెటిరేట్ చేయడానికి. మూడో ఏడులో బిగిన్ చేస్తే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కేంద్రం క్లియరెన్స్ ఇవన్నీ వచ్చాక లాస్ట్ ఇయర్లో పని బిగినైంది. ఆయన మళ్ళీ కొనసాగుంటే ఆయన చేతుల్లో ఉండేది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనుక రాజశేఖర్ రెడ్డి అంటే అది కూడా చంద్రబాబు గారి టైంలో ముందు అనుకున్నారు ప్లాన్ అంతా కూడా, ఈలోపు ఆయన దిగిపోవడంతో రాజశేఖర రెడ్డి వచ్చాక శంషాబాద్ ఎయిర్పోర్ట్కి భూసేకరణ కానీ ఆ తర్వాత శంకుస్థాపన కానీ ఆ తర్వాత పూర్తి చేయడం కూడా రాజశేఖర రెడ్డి హయాంలోనే పూర్తయింది. అట్లాగే ఇక్కడ జగన్ చేద్దాం అనుకున్నాడు కానీ ఇది ఈ దఫ ఇది చంద్రబాబుకి ఫెచ్చింగ్ అయింది. తాజాగా ఆ వ్యవహారానికి సంబంధించి ఆయన ఏది ఇప్పుడు చంద్రబాబు గారు విశాఖ టూర్ సందర్భంగా కాంట్రాక్టర్తో మాట్లాడారు, ఏ టైంకి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తారో చెప్పండి అని అడిగారు. ఆ చెప్పిన టైంకి పూర్తయ్యేలా ప్రణాళికలతో పనులు పరిగెత్తించండి అని ఆదేశించారు. ఖచ్చితంగా చంద్రబాబు గారి టైంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది, రన్నింగ్లోకి వస్తుంది.